అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో పూర్తైన ప్రాథమిక పాఠశాలను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసి ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి గ్రామంలో వైఎస్ఆర్ జలశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ మనబడి నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాలలో చదువుకునే పిల్లలకు పూర్తి స్థాయి వసతులు కల్పించామన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా గతంలో కన్నా ఒక జత బట్టలు, ఇంగ్లీష్ డిక్షనరీ అదనంగా అందచేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సమర్థవంతమైన విద్యను అందించేందుకు జగన్ ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెల్దుర్తి నర్సిరెడ్డి, ముష్టికోవెల సర్పంచ్ రామలక్ష్మమ్మ, జెడ్పీటీసీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేటువంటి కార్యక్రమంలో నాడు నేడు ఫేజ్ 1 దాదాపు పూర్తి కాక ఫేజ్ 2 మొదలు పెట్టుకుని విద్యా దీవెన విద్యా కానుకలు జగనన్న గౌరవ ముద్ద అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంట్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల చదువులు తల్లిదండ్రుల బాధ్యత కాదు, వాళ్ళకి ఇంకా ఏనాటికి ఎప్పటికీ కూడా భారం కాదు, అది నా బాధ్యత అని ముఖ్యమంత్రి గారు నెత్తిన వేసుకుని మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క పిల్లవాడు కూడా విద్య ద్వారా ఆస్తిపరుడు కావాలనేటువంటి ఉన్నతమైన స్థానానికి కావాలనే ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా మారుమూల గ్రామం పల్లెల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పిల్లలు చదువులకు దూరమై కాయకష్టాలు చేసుకుంటూ తల్లిదండ్రుల పనిలోనే పిల్లలు కూడా వెళ్ళిపోతూ చేళ్లకు చెట్లకు పశువులకు ఇట వెళ్ళిపోతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్ని విధాలుగా పిల్లలు అభివృద్ధి చెందాలి, భావి భారత పౌరులుగా తయారు కావాలి, మంచి పౌరులుగా తయారు కావాలి అంటే వారికి చదువు ఒకటే ఆయుధము అనే భావనతో నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కాంపౌండ్ అయితేనేమి, పడిపోతున్న స్కూళ్లను ఆధునీకరించడం అయితేనేమి, అదేవిధంగా గ్రీన్ చాక్ బోర్డు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, తర్వాత బాత్రూమ్స్ అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, ఇలాంటి సౌకర్యాలను పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి, దేశ విదేశాలకు అంత స్థాయికి ఎదగాలి పిల్లలు అనే భావనతో దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఒక బీసీ, ఒక బడుగు బలహీన వర్గాల ఎంపీగా నేను మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల